2018లో గాలి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి బీజేపీకి మద్దతుగా లేకుంటే వాళ్ళకు సపోర్టింగ్ గా ఫైనాన్షియల్ గా యూజ్ అయ్యండి కాబట్టి అక్కడ కొంతమేరకు ప్రభుత్వ మార్పిడి జరిగింది అనేది ఒక అంశం. అయితే అది మీకు ఏమైనా ఎఫెక్ట్ అవకాశం ఉందా? రెండో అంశం ఏంటంటే ఈ సెంట్రల్ కర్ణాటక లేకపోతే ఈ యొక్క బెంగళూరు లాంటి రీజియన్ లో ఈ గాలి జనార్దన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ మీకు గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ ఎక్కువ వచ్చింది, 38% ఓట్ షేర్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. అదే 36% ఓట్ షేర్ అంటే బీజేపీ అక్కడ కూర్చో లేకపోతే నయానో భయాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి మీకు ఈసారి ఓట్ షేర్ కంటే కూడా సీట్స్ ప్రాధాన్యం, ప్రజలు మీకు మద్దతు ఉన్నా కూడా ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు అనేది మీకు ముఖ్య అంశం. ఇదే మన మీకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? నేను చెప్పేది వినండి మనోజ్ గారు, మీకు అర్థం కావట్లేదు. అప్పుడున్న నాడి వేరు, 3.5 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించినటువంటి విధానం మీద వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు. అంతెందుకండి, ఆ రోజు అమూల్ పాలన తీసుకొని వచ్చి నందిని పాల్ అనేది కర్ణాటక ప్రోడక్ట్ దాన్ని కూడా నిషేధిస్తామన్న విషయం చూసిండ్రు. వాళ్ళు కూడా బహిరంగ లేఖ రాసిండ్రు. అక్కడ పాల వ్యాపారులు, పాల ఉత్పత్తిదారులు అందరూ కూడా బీజేపీని వ్యతిరేకించారు. వీళ్ళు ఏదో, నేను ఒకటి అడుగుతున్నాండి, వీళ్ళకి నిజంగానే అంత మేము అభివృద్ధి చేశాము, నిజంగానే మేము గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతాము అని దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు 1.5 లీటర్ పాలు ఎందుకు కర్ణాటకకి ఇస్తా అంటున్నారు? దేశం మీద ఉన్నటువంటి 28 రాష్ట్రాలు వీళ్ళకి గుర్తు రాలేదా? 28 రాష్ట్రాల్లో ఉన్న పేద ప్రజలు గుర్తు రాలేదా? అక్కడ ఉన్నటువంటి కన్నడికులకు మాత్రమే 3 సిలిండర్లు ఇస్తా అంటున్నారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో 1200 రూపాయలు సిలిండర్ తీసుకొని వచ్చి ఈ 1200 రూపాయల సిలిండర్ని ఇచ్చి అందులో 3 సిలిండర్లు వాళ్ళకు ఉచితంగా ఇస్తా అంటున్నారు. కర్ణాటక ప్రజలు మాత్రమే దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది చేసుకుంటారు. దేశంలో ఉన్నటువంటి మిగతా హిందువులందరూ ఉగాది చేసుకోరా? మరి హిందువులకందరికీ 80% ఉన్నటువంటి హిందువులకు కూడా 3 సిలిండర్లు దేశం మొత్తం ఉచితంగా ఇవ్వాలి కదా. మేము 500 రూపాయలు సిలిండర్ ఇస్తామనేసరికి రాజస్థాన్లో కానివ్వండి, ఛత్తీస్గఢ్లో కానీ మేము దాన్ని ప్రతిపాదించేశాము, మేము అమల్లో కూడా తీసుకొచ్చాం. మరి మీరు అధికారంలో ఉన్నటువంటి మీరు ఎందుకు దాన్ని తగ్గించలేకపోతున్నారు? అక్కడ మాత్రమే 3 సిలిండర్లు ఎందుకు ఫ్రీ ఇస్తారు? ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న మిగతా రాష్ట్రాలన్నీ అల్లర్లు చేయడానికి ఆస్కారం మీరే చేతికి ఇది ఇచ్చారు కదా, ఈరోజు ఆయుధం ఇచ్చారు కదా. మేము కూడా ప్రశ్నిస్తాం కదా, మేము మాకు ఈరోజు హిందువులైనటువంటి మాకు దసరా దీపావళి ఉండవా, మాకు ఉచిత సిలిండర్లు అవసరం లేదా? అంటే ఎన్నికల నేపథ్యంలో ఉచితాలని ప్రకటించేసి ఉచితాలకే మేము వ్యతిరేకత అన్నటువంటి బీజేపీ ఈరోజు ఉచితాలను ఓడిపోతామనే భయంతో ఉచితాలని ప్రకటిస్తారు. మీ కాకమ్మ కథలకి, మీ మాయమాటలకి అక్కడ ప్రజలు మాత్రం మోసపోయారు. డెఫినెట్ గా అప్పుడు కూడా మీకు 104 స్థానాలు ఇచ్చినా కూడా 2 సంకీర్ణ ప్రభుత్వాలు పార్టీలు కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరిచిన మీరు 20 మంది ఎమ్మెల్యేని అమానుషంగా లాక్కోవడం మనం చూసినాం. కానీ మీరు ఇంకో విషయం కూడా గమనించాలి, బీజేపీలో నుంచి ముఖ్యమైనటువంటి నాయకులందరూ వీడిపోయి 20 మందికి టికెట్లు కూడా ఇవ్వలేదు. అక్కడ ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా కానీ అక్కడ వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళకు 20 మందికి టికెట్లు ఇవ్వలేదు. వాళ్ళు ఇప్పుడు రెబల్స్గా మారే అవకాశం కూడా ఉంటుంది. ఇంకో విషయం, చాలామంది కాంగ్రెస్లోకి వచ్చారు, మాజీ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళే కాంగ్రెస్లోకి వచ్చారు. అలాంటప్పుడు వాళ్ళు ఎంతోమంది మీద ప్రభావం చేసేటటువంటి ఓట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కాంగ్రెస్కి అనుకూలంగా మారవంటారా? సీట్లు పెరుగుదల ఉండదే అంటారా? మీ సర్వేలోనే మీరు చెప్తున్నారు కదా అన్ని సర్వేల్లో 110 నుంచి 117 స్థానాలు రాబోతాయని. ఇంకా ఎక్కువ కూడా రావచ్చు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము అధికారంలోకి రావచ్చు అని చాలా మటుకు సర్వేలు ఉన్నాయి. బీజేపీ వచ్చి 2 రోజులు మోదీ వచ్చి లొల్లి చేసిపోయి నేను అన్ని చేస్తా, అభివృద్ధి చేస్తా అని అన్నంత మాత్రాన కన్నడీకులు ఆయన మాయమాటల్లో పడతారా? సర్వే అయితే కాంగ్రెస్ పార్టీ ఫేవర్ గా ఉన్నాయి. సరే, మీ యొక్క అంచనాలు కావచ్చు, మీ బెనిఫిట్స్ ఏంది, మీకు అడ్వాంటేజెస్ చాలా క్లియర్ గా చెప్పారు. సో మొత్తం మీద ఈ ఒపీనియన్ పోల్స్ అనేది ఎగ్జిట్ పోల్స్ కి సిమిలర్ గా ఉంటాయా? మరి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అనేది మే 13 తారీఖున దానికి వచ్చి మొత్తం మీద అయితే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా? ఒకవేళ చేస్తే దీని ప్రభావం దేశవ్యాప్తంగా ఎట్లా ఉండబోతుందో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ గా సుజాత గారు. సో టిల్ దెన్ కీప్ వాచింగ్ వార్తావని నేను మనోజ్. థ్యాంక్ యూ. సత్తుపూర్ అంటే కొంచెం ఆంధ్ర ప్రభావితం ఎక్కువ ఉంటుంది, సో అక్కడికి వెళ్ళి డైవర్ట్ గా అక్కడికి చేంజ్ అయిపోయి అక్కడ పోవడం అంటే మీకు ఛాలెంజింగ్ అనిపించలేదు అప్పుడు? చాలా ఛాలెంజింగ్, ఎందుకంటే నేను ముఖ్యమంత్రి గారి మాట విన్నాను. దళిత నాయకులు అందరూ ఇప్పుడు ప్రశ్నించాలి కేసీఆర్, ఎందుకంటే అదే ముఖ్యమైన హామీ కదా మెయిన్ గా. ఆ పార్టీలో ఉండి ఆయన ప్రశ్నిస్తారా? అంత సింగిల్ అంటారా? పార్టీ వ్యతిరేకంగా పనిచేయాలంటే పార్టీ రాజీనామా చేయాలి, లేదా పక్కన ఉండాలి. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా విధులు నిర్వహించిన పిడమర్తి రవి కొన్ని కోట్ల డబ్బులు సంపాదించాడు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు